బొమ్మ బ్లాక్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్ ఫస్ట్ రోజు వెయ్యి కోట్లు. భయ్ జెన్యున్గా దేవరా మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా బాధపడుతున్నాను అన్న. ఎందుకు అంటే ఎన్టీఆర్ గారు సోలోగా వచ్చి నియర్లీ 6 ఇయర్స్ అయ్యింది, ఆయన సినిమా వచ్చి 2 ఇయర్స్ అయింది. ఎప్పుడెప్పుడు అంటే ఒక సెంటిమెంట్ ఉంది రాజమౌళి గారితో, ఏ హీరో సినిమా తీస్తాడో ఆ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని. సేమ్ ఇది సేమ్ రిపీట్ అయ్యింది అనే ఫీల్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకో అంటే ఓవరాల్ సినిమాలో కొన్ని కొన్ని కీ పాయింట్స్ తప్ప మిగతా అదంతా సోది వెళ్ళినట్టు వెళ్తుంది సినిమా, స్లోగా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఒక స్టోరీ తీసుకున్నారు, స్టోరీని ఎలాబరేట్ అసలు డైరెక్టర్లంతా చేసే తప్పు ఏంటి అని నా ఫీలింగ్ ఏంటంటే, పార్ట్ 2 తీయాలని పార్ట్ 1 చెప్తున్నారన్న. ఇప్పుడు వాడు ఏ కాన్సెప్ట్ తీసుకున్నాడో ఆ కంటెంట్ని కొందరు ఉంటారు, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగలాంటి వాళ్ళు ఎలాబరేట్ చేయడంలో కూడా ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే అందరూ పార్ట్ 2 తీస్తున్నాం మనం కూడా తీయాలి అనే వేలు ఆలోచించి తీస్తున్నారో ఏమో తెలియట్లేదు. మరి వరస్ట్ అన్న, అసలు ఆ జాన్వీని ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కావట్లా. అసలు ఉన్నదే అంత బుడ్డ రోలు, ఏదో ఏదో తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇస్తే ఇంకా ఇంత బాగుండేది. పార్ట్ 2 కోసం తీసుకున్నారు అనుకున్నా కూడా అక్కడ అంత లేదు. అసలు నాకైతే కొంచెం చాలా డిసప్పాయింటెడ్ అన్న, నేను ట్రైలర్ చూసినప్పుడే డిసప్పాయింటెడ్ నేనైతే. బట్ అంత హోప్స్ ఇచ్చినా కానీ కొన్ని సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. కొన్ని సీక్వెన్సెస్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. మన ఫిష్ ఫైట్ కానీ, తర్వాత దేవరా సాంగ్ వచ్చిన మూమెంట్ కానీ, ఇవైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. కొన్ని కొన్ని అక్కడక్కడ కొంచెం ల్యాగ్ వెళ్ళినా కూడా కొన్ని చోట్ల అయితే నేను నిజంగా ఎంజాయ్ చేశాను. అంటే లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుంది, చాలా బాగుంటుందని ఎన్టీఆర్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. ఆ 40 మినిట్స్లోనే ఫైట్ ఉంటుంది, స్వర ఫైట్. స్వర ఫైట్తో పాటు ప్రకాష్ రాజ్ గారు మన ఎన్టీఆర్ గారిని కొంచెం డిస్క్రైబ్ చేస్తాడు, ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది కొంచెం వేరే లెవెల్ అయిపించాడు. అసలు దీనంతటికి మెయిన్ ప్లస్ ఏంటా అంటే అనిరుద్ధ్ బీజియమ్స్ ఇచ్చే అన్న. ఇప్పుడు ఫ్యాన్స్తో చూస్తుంటే నాకు అంత అనిపించలేదు కానీ, బట్ బీజియమ్స్ అయితే వేరే లెవెల్. థియేటర్కి వెళ్ళేవాడు ఎవరికైనా ఏదైనా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్. డ్యాన్స్ చాలా తక్కువ ఇచ్చాడన్న, అసలు దౌది పాటలే సినిమాలో. నేనైతే చించి డ్యాన్స్ అని వచ్చా, బట్ చూసే సినిమాలో పాటలేదు, చాలా డిసప్పాయింటెడ్ నేనైతే. దానికి పాట లేకపోవడం ఏందన్నా కిలికి, నేను నిజంగా దానికి వచ్చాను. ఇంకొకటి పాట ఉంది, ఆ పాటలో కూడా అంతా అనిపించలేదు నాకు, లుక్ కానీ ఈ వైజ్ కానీ మనకి బట్ ఏఎం ఏదైతే క్రియేట్ అయింది బజ్ బై లోపలికి అది లేదు అనిపించింది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ సినిమా అయితే, కానీ ఎన్టీఆర్ అన్న చించి ఒక్కడే సినిమా మొత్తం ఒక్కడే అలా పట్టుకొని వెళ్ళిపోయాడు అన్న. థియేటర్కి వెళ్ళే వాళ్ళందరూ అన్న ఫ్యాన్సే, కానీ ఆయన వెళ్ళిన ఫ్యాన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పుడు డైరెక్టర్ మిస్టేక్ ఉండొచ్చు, లేకుంటే కెమెరామెన్ మిస్టేక్, ఇవన్నీ సెకండరీ. బట్ ఎన్టీఆర్ అన్న మాత్రం చించి అని చెప్పాలి. ఫ్యాన్స్ అన్న మేము, ఇప్పుడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎన్టీఆర్ గారికి కూడా 100 కోట్లు 1000 కోట్లు రావాలని నేను అనుకుంటా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి మాకు. ఏ ఫ్యాన్ అయినా ఇప్పుడు కల్కి సినిమా ఎగ్జాంపుల్ కల్కి తీసుకుంటే, ప్రతి ఒక్క టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క సినీ హీరో అభిమాని థియేటర్కి వెళ్తేనే 100 కోట్లు వచ్చాయి. ఇది కూడా సేమ్, ప్రతి ఒక్కడు థియేటర్కి వెళ్తాం సినిమాని చూస్తాం, బట్ ఏముంది ఏం లేదు అనేది చెప్పడం ఒక యాజ్ ఏ రివ్యూవర్గా మా బాధ్యత. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆచార్యతో కంపేర్ చేశారు, మరి ఇప్పుడు కొరటాల శివ ఆచార్య తర్వాత బౌన్స్ బ్యాక్ అయినట్టు లేనట్టు? ఆ కొరటాల శివ గారు దెబ్బేశారన్న, ఫస్ట్ థింగ్ దెబ్బేశారు. ఇప్పుడు ఇదే టోటల్ ఆయన ఏమనుకున్నాడు ఒకే సినిమాలో చూపించుంటే ఎక్కడ బోర్ కొట్టేది కాదు ఆడియన్స్కి అనేది నా ఫీలింగ్. కొన్ని సీన్లు ఎలా అనిపిస్తాయంటే ఎందుకురా పోతుంది, ఫ్యాన్సే చాలామంది సైలెంట్ కూర్చున్నారు థియేటర్లో. ఫస్ట్ టైం చూసాను నేను ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చోడు. ఇప్పుడు మన త్రిబులార్లో చూస్తే ఎన్టీఆర్ గారు సీన్ ఒక్కొక్క సీన్ పడుతున్న కొద్దీ విజిల్ పడతాయి, కేకలు అరుపులు గోళ. బట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఫైట్ చేస్తున్నా కానీ ఇట్లే ఫైటా ఓకే, ఇలా నేను ఎప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు చూడకూడదు అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ గారు, ఇంకా మంచి సినిమాలు కావాలి మాకు, మాకు ఎలాంటి మంచి బూస్ట్ కావాలి. లవ్ యూ, థ్యాంక్ యూ. సినిమా అయితే అంత మంచి లేదన్నా, బాగాలేదన్నా. అంత మంచి లేదన్న సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, బరాబర్ బాగుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే బాగాలేదన్న. ఎంత అనుకున్నామో దానికైతే కొంచెం 5% తక్కువ వేసిండన్న ఎన్టీఆర్. బాగుంది, బాగుంది అన్న సినిమా అయితే.
సెకండ్ హాఫ్ అయితే తక్కువ వేసిండు అన్న ఎన్టీఆర్ అన్న తక్కువ వేసిండు మహేష్ బాబు అంటే ఒక లెక్క అనుకున్నామన్న ఎన్టీఆర్ తోటి తక్కువ చేసిండు అది బాగుంది అన్న సినిమా అయితే బాగుంది అన్న చూసారు సినిమా బాగుంది అన్న బాగుంది చాలా బాగుంది జెన్యున్ గా చెప్తున్నాం బాగుంది స్టోరీ బాగుంది సినిమా చూడాలి మీరు మాకు బాగుందన్నా బాగుంది గొంతు కూడా పోయింది అనురుద్ధి బ్యాక్గ్రౌండ్ ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్లే ప్రెసెన్స్ ఎన్టీఆర్ అన్న వస్తే చాలు సినిమాకి అనురుద్ధి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు అంతకుమించి చెప్పాల్సింది ఏమి లేదు ఎన్టీఆర్ అన్న 100% ఇచ్చి 100 కాదు 110 కాల్ వేసుకొని బ్లాక్ సినిమాని తీసుకెళ్ళిన విధానం బాగుంది స్టోరీ నీట్గా తీసుకెళ్ళాడు ఫస్ట్ హాఫ్ వరకు ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయ్యేసరికి హై వస్తుంది సెకండ్ హాఫ్ కూడా హీరోయిన్ హీరోకి మధ్యలో సంభాషణ చాలా బాగుంది చాలా బాగా నీట్గా తీసుకెళ్ళాడు క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అండ్ రాజమౌళి మిత్ ఉంది కదా అది బ్రేక్ చేశాడు ఎన్టీఆర్ మనోడే స్టార్ట్ చేశాడు మనోడే బ్రేక్ చేశాడు బాలీవుడ్ లేదు టాలీవుడ్ లేడు ఎన్టీఆర్ వుడ్ సూపర్ సూపర్ ఎన్టీఆర్ షీల్ దాసో బాగుంది కానీ యావరేజ్ అన్న ఫస్ట్ వాళ్ళ తండ్రి స్టోరీ బాగుంది కానీ తర్వాత లాస్ట్ మూమెంట్ బాగుంట కన్ఫర్మ్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ అనిరుద్ధ్ అయితే మాస్ డ్యూటీ చేశాడు బక్కడు ఫ్యానిజం చేసేసాడు బ్లాక్ బాస్టర్ బీజం ఇచ్చి పడేశాడు మామూలు లేదు సినిమా కొత్త ఎన్టీఆర్ని చూస్తారు లోపల ఓకే అన్ప్రెడిక్టబుల్ కొన్ని ట్విస్ట్లు ఎక్సలెంట్ మూవీ అరౌండ్ 175 ఎక్స్పెక్ట్ చేస్తుంది యా బాగుంది అన్న సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది అనిరుద్ధ్ అయితే డ్యూటీ ఆన్ డ్యూటీ చేసిన మొత్తం సినిమా మొత్తం అనిరుద్ధ్ అన్న మెయిన్ అసెట్ మొత్తం విలన్ వాళ్ళ కొడుకు కూడా ఒక బీజం పెట్టిండు అన్న అంత బాగుంది లేపిండు అన్న సినిమాని అనిరుద్ధ్ మాత్రం ప్లస్ అన్న సినిమాకి సినిమా మాత్రం ఒక 1 సెకండ్ పోగొట్టేది అన్న మొత్తం స్టోరీ డెవలప్ చేసుకుంటా మంచి పార్ట్ మొత్తం ఫస్ట్ పార్ట్ మొత్తం డెవలప్మెంట్ ఉంటాయి అన్న స్టోరీకి సెకండ్ పార్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పిచ్చోలేదరా అని ఎవరైనా ఉంది ఉంది ఎందుకు ఎందుకు చేసానే ఉంది బాగుంది అన్న హైదరాబాద్ సినిమా సూపర్ ఉంది సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ ఉందా నా మూవీ బ్లాక్ బాస్టర్ ఎలా ఉందండి సినిమా నా సినిమా అయితే మెంటది అన్న ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మాత్రం పర్ఫెక్ట్ సినిమా చూడొచ్చు అన్న సినిమాకి ఓన్లీ ఎన్టీఆర్ కోసం సినిమా చూడాలి సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయొచ్చు సింపుల్గా అంటే సింపుల్గా అనిపించిందా ఏం లేదు ఏడలేదు ఒక సాంగ్ ఒకటి మిస్ అయిపోయింది ఉదయ్ వాదిర అని ఒక సాంగ్ ఉంటుంది అది ఒక్కటి డిసప్పాయింట్ కానీ ఆశ్చర్య తర్వాత ఇది అది పక్కన పెట్టారు అందరు అంటున్నారు రాజమౌళి